హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువ మిత్రుడు పల్మూరు వెంకట్ను ఈ ప్రాంత ప్రజలకు ప్రతినిధిగా ఈ సమస్యల మీద పోరాటం చేయడానికి రాహుల్ గాంధీ శ్రీమతి సోనియా గాంధీ ప్రతినిధిగా ఈ ఎన్నికల బరిలో అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది మిత్రుడు శ్రీధర్ బాబు గారు మీ అభిమాన నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు మధు యాస్కి గారు గీతక్క గారు షబీర్ అలీ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ గారు రాజ్ ఠాకూర్ గారు ప్రేమ్ సాగర్ రావు గారు బొమ్మ శ్రీరామ్ గారు చాలా మంది మిత్రులు నాయకులు అదే విధంగా ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలబడి ప్రజల సమస్యల మీద కొట్లాడడానికి 19 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుకొచ్చి వారికి కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించకపోయినా ఎన్ఎస్వై రాష్ట్ర శాఖ అధ్యక్షుడు యువ మిత్రుడు బల్మూర్ వెంకట్ కు పార్టీ టికెట్ ఇస్తే పార్టీ ఆదేశాలను తూచ తప్పకుండా పార్టీని గెలిపించడానికి తమ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ జెండాను మొయ్యడానికి ముందుకొచ్చిన మా 19 మంది మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రులారా. నిజంగా ఆశించిన టికెట్ రానప్పుడు వచ్చిన వాళ్ళకు పని చేయాలంటే మనసులో ఎంతో బాధ దుఃఖం ఉంటుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి టికెట్ ఆశించడంలో తప్పులేదు. కానీ ఈ రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైలెంట్ కార్యక్రమం వల్ల ఏ విద్యార్థి నిరుద్యోగ అమరవీర కుటుంబాల త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందో వాళ్ళ త్యాగాలు వృధా పోకూడదు. వాళ్ళ త్యాగాల పునాదుల మీద కత్తెనెక్కిన కేసీఆర్ ను గద్దె దించాలంటే మళ్ళీ విద్యార్థి నిరుద్యోగ యువత పోరాట నిర్మాణాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన చేసింది. ఆ ఆలోచనలో భాగంగానే రాష్ట్రం నలుమూలల యువకులకు విద్యార్థులకు నిరుద్యోగ యువతకు ఉద్యమకారుల కుటుంబాలకు సుపరిచితుడైన బల్మూర్ వెంకట్ ను ఈ హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల పరిలో పెట్టడం జరిగింది. మిత్రులారా, ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. ఇది ఆషామాషి ఉప ఎన్నికల కోసం ఏదో ఒక అభ్యర్థిని పోటీలో పెట్టి ఎన్నికలు మమ అనిపించాలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కాదు. చాలా మంది ప్రాంతంలో అనుకోవచ్చు టిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు 5 నెలల నుంచి మూటలు తీసుకొని ముఠాలను తీసుకొని సందు సందు తిరిగి సారా సీసాలు వంచుతుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకో సపడగాకుంటున్నది అభ్యర్థిని పెట్టలేదని. కానీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది, మా పోటీ ప్రజా సమస్యల మీద పోరాటం, మా పోటీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలను వాళ్ళిద్దరిని అంగిబట్టి నిలదీసి అడగడం కడగడం మా పోటీ. అక్రమ సంపాదన కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర లేదు, అన్యాయంగా ఎవరి కొంపను కొల్లగొట్టింది లేదు, లేదా ఇసుకనో లేకపోతే భూములో ఆక్రమించుకొని అమ్ముకున్నది లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వచ్చిన సందర్భంలో ప్రజలకు నచ్చిన విద్యార్థులు మెచ్చిన నాయకుడికి టికెట్ ఇవ్వాలనే నిర్ణయం చేసింది. ఆ నిర్ణయంలో భాగంగానే ఇవాళ బల్మూర్ వెంకట్ మీ ముందు నిలబడ్డాడు మీ బిడ్డగా, ఆశీర్వదించండి అని చెప్పి నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి,
ఆనాడు ఎన్ఎస్వే రాష్ట్ర శాఖ అధ్యక్షుడుకున్న ఉత్తండలు అధిరథ మహారథులు ఈ కరీంనగర్ జిల్లా నుంచి పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తే కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక ఎన్ఎస్వే రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ గారిని ఈ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికల బరిలో దించుతే మీ అభిమానంతో మీ భుజాల మీద మోసి ఎన్ఎస్వే రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ని పార్లమెంట్ కు పంపించారు. మీరు ఆయన మీద అధిరథ మహారథులు నిలబడ్డా అందరిని బండకేసి కొట్టి పొన్నం ప్రభాకర్ ను పార్లమెంట్ కు పంపిస్తే మీ నమ్మకాన్ని వమ్ము చేయలే, మీ ఆలోచనలను వంచించలే. మీరిచ్చిన నమ్మకంతో మీరిచ్చిన బలంతో 2009 నుంచి 2014 వరకు పార్లమెంట్ స్తంభింపజేసి ప్రధానమంత్రులను రాష్ట్రపతులను మెడలు వంచి ప్రతిపక్షాలను మెప్పించి ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి ఆనాడు పార్టీ కాకపోయినా ఈనాడు బ్రతికి లేకపోయినా కీర్తి శేషు సుష్మా స్వరాజ్ గారికి కాళ్ళకు దండం పెట్టి కడుపుల తలకాయ పెట్టి వందలాది మా తెలంగాణ బిడ్డలు నేలరాలుతున్నారు కన్న తల్లిలా ఆలోచన చేసి ప్రధాన ప్రతిపక్ష నాయకురాలుగా తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వమని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు సుష్మా స్వరాజ్ గారి కాళ్ళకు దండం పెట్టింది. నేను అడుగుతున్నా కరీంనగర్ ప్రజల్ని, ఆనాడు పొన్నం ప్రభాకర్ గారు కాంట్రాక్ట్ల కోసమో కమిషన్ల కోసమో మంత్రి పదవుల కోసమో వ్యక్తిగత పైరవుల కోసమో కాళ్ళకు దండం పెట్టలే, 4 కోట్ల తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి పొన్నం ప్రభాకర్ గారు ఈ తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శ్రీమతి సుష్మా స్వరాజ్ గారికి కాళ్ళకు దండం పెట్టి తెలంగాణ సాధించండి. నేను ఇవాళ అడుగుతున్న కేసీఆర్ ఎవరిని అడిగిండు, ఎవరి దగ్గరకు వెళ్ళి ఎక్కడికెళ్ళి వచ్చిందా తెలంగాణ? మా మదయాస్కి మా పొన్నమన్న పార్లమెంట్ లో కొట్లాడకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆనాడు ఎన్ఎస్వై రాష్ట్ర శాఖ అధ్యక్షునికి టికెట్ ఇస్తే మీరు గుండెల్లో పెట్టుకొని చూసుకొని మీ భుజాల మీద మోసి పార్లమెంట్ పంపిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ నేల మీద తెలంగాణ గడ్డ మీద కాలు పెట్టండి. మళ్ళీ ఒక్కసారి 2021లో అదే శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరొక్కసారి కరీంనగర్ గడ్డ మీద ఎన్ఎస్వై రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ ఆనాడు ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో పొన్నం ప్రభాకర్ గారికి ఎంపీ టికెట్ ఇస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈనాడు నేను మదన్న జీవనన్న శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు మేమందరం శ్రీమతి సోనియా గాంధీ గారికి విజ్ఞప్తి చేసి పత్తి విక్రమార్క గారు ప్రేమ్ సాగర్ రావు గారిని తోడుగా పెట్టుకొని మళ్ళీ ఒక్కసారి ఎన్ఎస్వై రాష్ట్ర శాఖ అధ్యక్షునికి టికెట్ ఇవ్వు. ఈ విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్, నిరుద్యోగ నోటిఫికేషన్ లో అమరవీరుల కుటుంబాల ఆత్మ గౌరవం నిలబడతాం, హుజూరాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారికి మేము చెప్పడం జరిగింది. ఆనాడు ఏ రకంగా అయితే ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి 4 కోట్ల ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందో ఈనాడు మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజల యొక్క జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. ఇవాళ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగ యువత, అమరవీర కుటుంబాలు, ఉద్యమకారులను ఆదుకోవాలంటే ఈరోజు ఎన్ఎస్వై రాష్ట్ర పార్టీ అధ్యక్షుని మేము అభ్యర్థిగా పెట్టి నమ్మ ఆశీర్వదించండి. మీ బిడ్డగా, మీ కొడుకుగా, మీ తమ్ముడుగా, మీ మనవడిగా, మీ బిడ్డగా మీరు ఆశీర్వదించండి. మీకోసం 40 సంవత్సరాల అర్పేరుగా మీకు సేవలు అందిస్తాడు. ఇవాళ 28 సంవత్సరాల యువకుని కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. 70 ఏళ్ల వరకు ఓ చొక్కారావును, ఓ సత్యనారాయణరావును ఆదర్శంగా తీసుకొని ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తాడు బల్మూర్ వెంకట్. మీరు ఆశీర్వదించండి, 40 సంవత్సరాలు అలుపెరగకుండా మీకు సేవలు అందిస్తాడు. మీకు తెలుసు పక్కనున్న మంత్రి నియోజకవర్గంలో, మీకు తెలుసు కూతవేటి దూరంలో ఉన్న మంత్రి నియోజకవర్గంలో ఈ దేశ ప్రధానమంత్రిగా సరళీకృత విధానాల మీద
ప్రపంచ దేశాల ముందు తలెత్తుకొని నిలబడే విధంగా పివి నరసింహారావు గారు పరిపాలన అందించండు వారి వారసుడుగా శ్రీపాదరావు గారు ఈ కరీంనగర్ జిల్లాకు వన్నె తీసుకొచ్చండు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించండి ఇయాల అలాంటి శ్రీపాదరావు గారి పుత్రుడు శ్రీధర్ బాబు గారి సమర్థతతోనే అండగా నిలబడి పల్పూరు వెంకట్ ఈ రోజు హుజూరాబాద్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడితే ఇయాల మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి నేను ఇయాల ఒక మాట సవినయంగా హుజూరాబాద్ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా కేసీఆర్ అంత రాజేందర్ అంతా మా దగ్గర సొమ్ములు లేవు మేము దోసుకోలే మోడీలు కేడీలు కలిసి రాష్ట్రాన్ని దేశాన్ని విచ్చలవిడిగా ఎట్లా దోసుకున్నారో మీకు తెలుసు శాండ్ ల్యాండ్ వైన్ మైన్ ఏది చూసినా టిఆర్ఎస్ దొంగలే ఈ రాష్ట్రంలో మన కరాల నృత్యం చేస్తున్నారు ఎక్కడికైనా దోపిడీ వాలే